मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी एंतो मुंदु चूपुतो सचिवालयं वालंटीर व्यवस्थनु प्रवेशपेट्टिनप्पुडु कोंतमंदि अवाकुलु चवाकुलु मात्लाडारनी अटुवंटि वारंद्री नोळ्ळु मूयिंचेला कोप्पवरं वालंटीर्लु అత్యుత్తమం పనితీరును కనబరుస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో అతి తక్కువ వ్యవధిలో 100% ఇంటి పనులు వసూలు చేసిన వాలంటీర్లకు జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి వెన్నెముక అయిన గ్రామాలలో గ్రామ పంచాయతీలకు ఇంటి పన్ను వసూలు ప్రధాన ఆదాయ వనరు అని, చాలా గ్రామాలలో ఇంటి పనులు సకాలంలో వసూలు కాక సిబ్బంది జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటారని, అయితే కొప్పవరం గ్రామంలో కనీసం బిల్లు కలెక్టర్ కూడా లేకపోయినా కేవలం వాలంటీర్లు 18 రోజుల వ్యవధిలో సుమారు 800,000 రూపాయలు ఇంటి పనులు వసూలు చేయడం చిన్న విషయమేమీ కాదని, ఒక విధంగా రాష్ట్ర స్థాయిలోనే ఇది రికార్డు కూడా అయి ఉండవచ్చని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో మాత్రం మన కొప్పవరం గ్రామానికి మొట్టమొదటి ప్లేసు ఈ ఇంటి పన్ను వసూళ్ళలో మొట్టమొదటి స్థానం వచ్చినందుకు, అది మన నియోజకవర్గం అయినందుకు, అదే కాకుండా కొప్పవరం అంటే ఆల్మోస్ట్ నా సొంత గ్రామం లాంటిది, ఇటువంటి గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సొంత గ్రామం అనేది చెప్తున్నారంటే, గత ఎన్నికల్లో మరి నాకు 180% పైగా ఈ గ్రామంలో ఓట్లు వేసి గెలిపించారు. పూర్వం నుంచి కూడా ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ కంచుకోట, మరి నాకు అంత మెజార్టీ ఇచ్చారు, మీ గ్రామానికి ఎంత చేసినా ఇంకా తక్కువగానే నేను భావిస్తాను. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఒక కట్టుబాటు ఒక మాట అంతా కూడా మరి చెన్నంకరెడ్డి గారు ఇటువంటి పెద్దలు ఆ దగ్గరలో గతం నుంచి కూడా మంచి టీం వర్క్ ఉండేది. ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కూడా మరి కలిసిగా మరి ఎలక్షన్లో కూడా చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. గతంలో అయితే ఈ గ్రామానికి అంటే నాకు తెలిసినంత వరకు కూడా అంటే గతంలో కాంగ్రెస్ టైంలో జరిగింది చిరంగరెడ్డి గారు లేకపోతే లక్ష్మణ్ రెడ్డి గారు సోరెడ్డి గారు ఆ టైంలోను, తర్వాత ఇప్పుడు గురుమోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మరి అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి అభివృద్ధి చెందిందంటే కారణం చేసే నాయకుడు పనితీరు, అదేవిధంగా నిజాయితీ కూడా. మరి మీ గ్రామంలోనూ చూసాం గతంలో నిజాయితీ లేని నాయకులు కూడా మరి ఎలక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళు కాలగర్భంలో కలిసిపోవడం కూడా చూసాం. నిజాయితీగా ఎవరైతే కృషి చేస్తారో ఎప్పటికీ కూడా వాళ్ళ వర్గం కంటిన్యూ అవుతుంది. దానికి నిదర్శనమే మీ గ్రామం. ఈరోజున చెన్నంకరెడ్డి గారు అవనివ్వండి, ఈ రోజున ఏంటంటే బులమోహన్ రెడ్డి గారు అవనివ్వండి, ఎవరైనా ఈ గ్రూపు ఎవరినైతే మరి సపోర్ట్ చేస్తుందో వాళ్ళు మంచి మెజారిటీతో గెలవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గ్రామం అభివృద్ధి చెందాలంటే మరి చేసే నాయకులు ఉన్నా మా మీద ఒత్తిడి తీసుకొచ్చే నాయకులు కూడా గ్రామంలో ఉండాలి. ఇప్పుడు ఈ రోడ్ల విషయం ఇదే, నేను గెలిచిన మరుక్షణం నుంచి కూడా నన్ను మరి మా రోడ్లు ఎప్పుడైనా మన చెన్నంకరెడ్డి గారు సూర్యుడి గారు బులమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు ఇటువంటి పెద్దలందరూ కూడా ఎప్పుడూ కూడా నా మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ మరి ఎలక్షన్ ముందు మీకు ఏమైతే వాగ్దానం చేశామో వాగ్దానం ప్రకారంగా మన కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కుమరపాలెం వరకు వెళ్తున్న రోడ్డు కానీ ఇంటి పనుల విషయంలో వారం రోజుల లోపల కలెక్ట్ చేయడంటే సామాన్యమైన విషయం కాదు. అధికారులు ఎంత చెప్పినా నాయకులు ఎంత చెప్పినా వాలంటీర్లు ఎన్నిసార్లు తిరిగినా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల సహకారం లేకపోతే వీళ్ళ 10 సార్లు వెళ్ళినా కూడా తర్వాత కడతాం అని అలా తిప్పుతూ ఉంటే వీళ్ళకి అవే అవదు. కానీ వీళ్ళ కృషికి తగ్గట్టుగానే గ్రామస్తులు కూడా పూర్తి సహకారం అందించారు కాబట్టి మరి ఈ రోజున ఈ తక్కువ టైంలో ఈ ఇంటి పనులు కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా కొప్పవరం గ్రామం అంటే ఒక కట్టుబాటుకి ఎక్కువ, మనం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలకి ఒక ఆదర్శంగా గతంలో వ్యవసాయం అవనండి, ఏదైనా రాజకీయం అని ఏదైనా ఒక మాట అంటే మాట కింద వీళ్ళందరూ కూడా మరి కంటిన్యూ అవుతూ ఉంటారు. అదే పందాలో మరి ఇప్పుడు కూడా మరి బులమోహన్ రెడ్డిని మరి మీరందరూ కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించారు. మరి ఆ బులమోహన్ రెడ్డికి పూర్తి సహాయ సహకారాలు అందివ్వండి. ఏది చేద్దంటే చాలా తెలివైనడు యువకుడు, చాలా ఆలోచన విధానం కూడా కొత్త ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి మీ పూర్తి సహకారాలు అందివ్వండి. అదేవిధంగా నా వంతు సహకారం ఎప్పుడు కూడా
తనకు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో అభివృద్ధి విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రతి నిమిషం డాక్టర్ గారితో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో తన ఆలోచన విధానాన్ని డాక్టర్ గారి దృష్టిలో పెడుతూ తన ముందుకు వెళ్తున్నాడు. అలాగే కృష్ణారెడ్డి గారు రామవరం గురించి ఎలా ఇట్లా ఆలోచిస్తున్నారో గుల్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నట్టు కాబట్టి మీరు మండలంలో ఫస్ట్ ఎవరు వస్తారో తెలీదు, ఇద్దరు కూడా నాకు అసలే ఎవరు వస్తారో తెలియదు, కానీ పోటా పోటీల మీద అభివృద్ధి చేయటమే కావాలి. మీరు చేసిన అభివృద్ధికి డాక్టర్ గారు ఖాతాలో పడుతుంది. డాక్టర్ గారు పేరు రావాలంటే ప్రతి సర్పంచ్ కూడా కష్టపడి, అలాగే వాలంటీర్లు కష్టపడి, సచివాలయం కలిపడం కూడా అంతా సహకరించి, అలాగే అధికారులు కూడా సహకరించిన రోజునే రేపొద్దే డాక్టర్ గారికి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ